నమస్తే. మీ ఇంట్లో పూజ వ్రతం, బారసాల అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. జటిలమైనటువంటి సమస్యలను కూడా సులభంగా పరిష్కరించుకోగలుగుతారు. మీకున్నటువంటి పలుకుబడి ప్రతి విషయంలోనూ ఉపయోగపడుతుంది. అయితే అది ఎక్కువగా ఇతరులకు ఉపయోగపడుతుంది, కానీ మీకుగా మాత్రం చాలా తక్కువగా ఉపయోగపడుతుంది. రాజకీయ నాయకులు, అధికారులు అందరి దగ్గర మాట విలువ సంపాదించుకోగలుగుతారు. ఒక పద్ధతిగా నడిచే వ్యక్తిగా అందరిలోనూ మంచి పేరు ప్రఖ్యాతుల్ని సాధించుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పరంగా అనుకున్నటువంటి స్థాయి స్థానం ఏదైతే ఉందో దాన్ని సాధించడానికి విశేషంగా కష్టపడాలని చెప్పి నిర్ణయించుకొని అందుకు సంబంధించిన వ్యక్తుల కోసం, అందుకు సంబంధించిన పరిస్థితుల కోసం మీరు వెతుక్కోవటం అనేది జరుగుతుంది. సమాజంలో ఉన్నటువంటి నమ్మకం అనేటువంటి పదం ఏదైతే ఉందో దానికోసం వెతుకులాట ప్రారంభిస్తారు. నమ్మకస్తులైన వ్యక్తులు ఎవరా అని చెప్పని వెతికితే ఎవరూ కనపడకపోవటం, మీ పనులు జరగకపోవటానికి ఇది ఒక ఆటంకంగా మారుతుంది. ఎవరిని నమ్మినా కానీ ఏదో రకంగా మోసం చేసి పద్ధతి తప్ప కష్టపడి న్యాయంగా సంపాదించుకుందాం అనేటటువంటి భావన ఉండదు. హాయిగా బతుకుతున్న వాళ్ళని చూసి ఓర్చలేనటువంటి అధికారులు ఉంటారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రకరకాలుగా ఇబ్బందులు పెట్టి పొమ్మనకుండగా పొగబెట్టే పరిస్థితులు చేస్తారు. ఇలాంటి వాళ్ళ మీద కోర్టుకు వెళ్ళి తగినటువంటి ఉత్తర్వులను తీసుకుని రాగలుగుతారు. కోర్టు వల్ల న్యాయం సంభవిస్తుందని చెప్పని మీరు భావిస్తారు, మీకు న్యాయం జరుగుతుంది. అయితే అదే కోర్టు ఉత్తర్వుల వల్ల ఇతరులకు మాత్రం న్యాయం జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సమాజంలో ఉన్నటువంటి ఈ అంతర్గతమైనటువంటి విభేదాలు, కుల, మత, వర్గ విచక్షణలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీకు ఇబ్బంది కలిగించే విధంగా ఉంది. సంతాన పురోగతి, వాళ్ళ యొక్క విద్యా సంబంధమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా ఎట్టకేలకు సానుకూల పడతాయి. తేలిక మాత్రం ఏ పని సానుకూల పడదు. కష్టపడాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 20 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే అందుకు తగిన విధంగా కూడా ఆదాయం కూడా బాగుంటుంది. మీరు 40 రూపాయలు ఖర్చు పెట్టినా 100 రూపాయల ఆదాయం వస్తుంది. అదేవిధంగా అమ్మకాలు, కొనుగోలు సంబంధించిన విషయాలు, స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తుల కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన అంశాలు ఇవన్నీ లాభపడే విధంగా గోచరిస్తుంది. జీవిత భాగస్వామ్యంతో అన్యోన్యత అనేది ఏర్పరచుకోవడానికి మీ వంతు ప్రయత్నంగా మీరు కష్టపడి ప్రయత్నాలు చేస్తారు. అందులో కొన్ని రకాలైనటువంటి ఫలితాలు కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వ్యతిరేకంగా ఉంటుంది. ఏది ఏమైనప్పుడు కూడాను కలిసి ఈ నావను నడిపించాలి అనేటువంటి బాధ్యత ఉందని చెప్పని ఎదుటి వాళ్ళకి గుర్తు చేస్తారు. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల విశేషమైనటువంటి దృష్టిని సారిస్తారు. నిత్యం పూజా కార్యక్రమాలు చేసుకోవటంలోనూ, యోగా మెడిటేషన్ చేసుకోవటంలోనూ కొంత ఆనందాన్ని పొందగలుగుతారు. అయితే ఇదంతా సమాజాన్ని మెప్పించడానికో, ఎవరినో ఎవరి దృష్టిలోనో మంచి అనిపించుకోవడానికో మీరు చేస్తున్నారని చెప్పిన మీ మీద అపోహలు వస్తాయి. అలాంటివి మీరు పట్టించుకోరు. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు లభిస్తుంది. విదేశాలు వెళ్ళి సంపాదించాలనుకున్న మీ కోరిక నెరవేరుతుంది. వివాహ ప్రయత్నాల కోసం వివాహ ప్రయత్నాల కోసం కష్టపడుతున్న వాళ్ళకి విదేశీ సంబంధం కుదురుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ప్రతి విషయంలో కూడా భగవంతుని నమ్ముకోవాలి. భగవంతుని వల్లనే మనం ఈ స్థాయికి రాగలిగాం, ఈ పనులు చేయగలుగుతున్నాం అనేటువంటి సంతోషం మీలో ఉంటుంది. ప్రతిరోజు అష్టములుగా తైలంతో ఇష్టదైవానికి దీపారాధన చేయటం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వృత్తి వ్యాపారాల పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలని చెప్పని మీరు ఆలోచిస్తారు. ఆ రకమైన మార్పులు చేర్పులు చేసి మంచి ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. అవి కూడా ఒక కొలుక్కొచ్చే పరిస్థితిగానే గోచరిస్తుంది. ఏది ఏమైనప్పటికీ మీరు పడ్డటువంటి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇష్టదైవాన్ని సందర్శించుకొని మానసికమైనటువంటి సంతృప్తిని పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి.